హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ప్రియా, న్యూరోట్స్ హెయిర్ క్లినిక్కి స్వాగతం. మీరు ఫ్రీక్వెంట్గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ గురించి సీరియస్ వీడియోస్ని ఈరోజు నుండి మనం స్టార్ట్ చేస్తున్నాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పోస్ట్ సర్జరీ అయ్యాక, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక నియర్లీ 10 డేస్ తర్వాత నుండి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క పేషెంట్ డిఫరెంట్, ప్రతి ఒక్క కేస్ కూడా డిఫరెంట్. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు మీ డాక్టర్ అడ్వైజ్ మాత్రం కంపల్సరీ. 7 డేస్ తర్వాత లైట్గా మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎలాంటివంటే, మీకు స్వెట్ రానివి, యోగా, వాకింగ్ అనేవి బెస్ట్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు 14 రోజుల తర్వాత హెవీ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ పీపుల్ మాత్రం 1 మంత్ వెయిట్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎప్పుడు చెయ్యాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది రికవరీ ప్రాసెస్పై ప్రభావం చూపుతుంది. సర్జరీ తర్వాత మీ డాక్టర్ ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు చెప్తారు, అది మీరు స్ట్రిక్ట్గా పాటించాలి. ప్రతి వారం మీరు చేయాల్సిన యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత 1st వీక్ గురించి చూద్దాం. సర్జరీ తర్వాత మొదటి 5 రోజులు చాలా ఇంపార్టెంట్, అది రికవరీ స్టేజ్ కూడా. 1st వీక్ అసలు మీరు ఎక్సర్సైజ్లు ఏవి చెయ్యకూడదు, ఎందుకంటే అది హీల్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి మీరు సరిపడా టైం ఇవ్వాలి. మీ కుదుళ్లకు మీరు ప్రాపర్ టైం ఇవ్వాలి, అప్పుడే ఫాలికల్స్ స్టేబుల్గా ఉంటాయి. 1 వారం తర్వాత నుండి మీరు లైట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఎలాంటివంటే, వాకింగ్, యోగా లాంటివి. మీరు చేసే పని వలన స్వెట్ మాత్రం రాకుండా చూసుకోండి, ఎందుకంటే స్వెట్ స్కాల్ప్కి, ఫాలికల్స్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రికవరీ టైంలో మీ స్కాల్ప్ కొంచెం వాచినట్లుగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. కానీ మీకు టైం గడిచే కొద్దీ ఆ స్వెల్లింగ్ అనేది తగ్గకుండా ఇంకా పెరిగిపోతూ ఉంటే మీరు చేస్తున్న ఎక్సర్సైజెస్ని ఆపి మీ డాక్టర్ని వీలైనంత త్వరగా కలవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2 వీక్స్ తర్వాత గురించి మాట్లాడుకుందాం. 2nd వీక్ చివరకు మీరు డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ కుదుళ్లపై ఇంకా సెన్సిటివ్గా ఉండడం లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటే అప్పుడు మీరు రొటీన్ ఎక్సర్సైజెస్కి ముందు మీ డాక్టర్ని ష్యూర్గా కలవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 4 వీక్స్ తర్వాత గురించి మాట్లాడుకుందాం. 4th వీక్ చివరకు మీరు మీ అన్ని రొటీన్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అప్పటికి చాలా వరకు రికవర్ అయిపోయినట్లు కొంతమంది మా పేషెంట్స్ చెప్పారు. కానీ ఈ టైంలో కూడా మీ కుదుళ్లకు, ఫాలికల్స్కు గాయం అవ్వచ్చని మైండ్లో పెట్టుకోండి. అందుకే పెద్ద ఎక్సర్సైజెస్కి 4th వీక్ ఎండ్ వరకు వెయిట్ చేయడం బెటర్ అని స్ట్రాంగ్ అడ్వైస్. స్పోర్ట్స్, స్విమ్మింగ్ లాంటివి 4 వీక్స్ అయిపోయాక రీస్టార్ట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ పెరగకుండా మనం ఇంత టైం కేటాయించాల్సిందే. ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడే వాళ్ళందరూ ఒకటి గుర్తుంచుకోండి, ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బాల్ మీ తలపై పడడం వల్ల మీ స్కాల్ప్తో పాటు ఫాలికల్స్ని కూడా డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 3 మంత్స్ పాటు ఇలా హెడ్ వాడి ఆడకూడదు. క్లోరినేటెడ్ వాటర్లో ఇప్పుడు స్విమ్ చేయడం అనేది చాలా డేంజర్, మీ స్కాల్ప్కి, ఫాలికల్స్కి చాలా హాని కలిగిస్తుంది. అందుకే స్విమ్ చేసేటప్పుడు మీ స్కాల్ప్ని కవర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఓల్డ్ ట్రాక్లో మళ్ళీ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే. డైరెక్ట్ సన్లైట్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే సన్లైట్కి మీ స్కాల్ప్ మరియు ఫాలికల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. యువీ రేస్ డైరెక్ట్గా మీ ఫాలికల్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీ స్కాల్ప్ని ఏదైనా లూజ్ క్యాప్తో కవర్ చేయండి. అలాగే మీకు ఎక్కువ స్వెట్ రాకుండా చూసుకోండి, ఎందుకంటే రికవర్ అవ్వకుండా స్వెట్ అనేది డ్యామేజ్ చేస్తుంది, అది రికవరీ పీరియడ్ని ఇంకా పెరిగేలా చేస్తుంది కూడా. ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే ఎక్సర్సైజెస్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆ పెద్ద ఎక్సర్సైజ్లు త్వరగా, ఫ్రీక్వెంట్గా స్వెట్ వచ్చేలా చేస్తుంది. స్వెట్ అనేది ఇన్ఫెక్షన్స్ రావడానికి దారితీస్తుంది. అలాగే మీ కుదుళ్లపై పట్టిన చెమటని అలా మీరు తుడిచేయకూడదు. దాని బదులు మీరేం చేయొచ్చు అంటే లైట్గా ట్యాప్ చేస్తూ మీరు స్వెట్ని మొత్తం రిమూవ్ చేయాలి. ఎక్సర్సైజ్ తర్వాత మీ స్కాల్ప్ని ఏదైనా మైల్డ్ క్లెన్సర్తో క్లీన్ చేయండి. చివరి విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. న్యూరోట్స్ హెయిర్ క్లినిక్లో డాక్టర్స్ మరియు టీమ్ ఈ ప్రతి స్టెప్స్లో తోడుంటారు.
మా మెడికల్ మరియు సర్జికల్ ఎక్స్పర్ట్స్ బెటర్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేలా చికిత్సను అందిస్తారు. దీంతో పేషెంట్ పూర్తిగా సంతృప్తి చెందుతారు. మా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే కాదు, మేము హెయిర్ ఫాల్ గురించి మరియు దాని ట్రీట్మెంట్ గురించి కూడా డీల్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.